మనోగారు వీల్ ముగ్గురు కలిసి ఓ స్కిట్ చేస్తే ఆ స్కిట్ బ్లాక్ బస్టర్ గా ఉండబోతుంది అంటున్నాడు మన జీవన్. ఇంతకి ఆ బ్లాక్ బస్టర్ స్కిట్ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ జిగేల్ జీవన్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మేడం నమస్తే. మేడం హై రెడ్ ఏంటో ఈ 300 ఎపిసోడ్ సుధీర్ అన్నను నా టీమ్ లో గెస్ట్ గా రమ్మని చెప్పాయి. ఈయన ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నాడో ఏమో. నువ్వు వస్తావో రావో అనుకున్నా. జీవన్ నువ్వు అడిగితే నేను కాదంటానా? నువ్వు ఎవరడిగినా కాదా? నువ్వు ఏది అడిగినా కాదా? నువ్వు అక్క చెల్లెలమండి. ఇది నాకు చెల్లి. ఇది నాకు చెల్లి. ఇది నాకు చెల్లి. ఇది నాకు చెల్లి. చేతిలో ఏమీ లేదు. ఏం నాకమ్మంటావక్క? చిన్నప్పుడు మాకు మా అమ్మ నాన్న చనిపోయారండి. అప్పటి నుంచి మా అన్నయ్య మమ్మల్ని చూసుకున్నాడు. అన్నయ్యని పిలుద్దాం. అన్నయ్య అదృష్టం అంటే ఏంటి అన్నయ్య? నేను మిమ్మల్ని చెల్లెలని పిలుస్తున్నా కదా, అది మీ అదృష్టం. జీవన్ గడ కథ చెప్తా అన్నప్పుడు ఆత్రంగా వద్దు వద్దు అన్నా కదా, అది నా దురదృష్టం. నేను మీ అన్నయ్యను కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. పోకిరి అదొకటి చాలా మంది ఉంటారు. పోకిరి గురించి నువ్వే చెప్పాలి. అన్నయ్య క్యారెక్టర్ లో ఉన్నా ప్లీజ్. ఇంట్లో తల దించితే మళ్ళీ ఎప్పుడెత్తాలి తెలుసుగా? ఆ తెలుసు, నేను ఎవడన్నా విజిలేసినప్పుడు ఎత్తాలి. మా అమ్మ లైట్రా, నువ్వు కాలేజ్ కి ఏ రోడ్ లో ఇల్లు గానీ ఆ సిమెంట్ రోడ్ లో మట్టికి వెళ్ళదు. అక్కడ ఎవరు ఉంటారు? నీకెలా తెలుసు అన్నయ్య? ఆయన ఉండేది అక్కడే. ఇది పెప్పర్ స్ప్రే, జాగ్రత్త దగ్గర పెట్టుకో. ఎవరైనా ఏడిపించడానికి వస్తే కళ్ళల్లో కొట్టాలి. కొడితే ఏమైతుంది అన్నయ్య? అమ్మో చాలా చక్రమ తల్లి, కళ్ళన్ని మండిపోతాయి, తలనొప్పి వచ్చేస్తుంది, పడిపోతాం. నీకేలా తెలుసు అన్నయ్య? ఎన్నిసార్లు కట్టించుకున్నాడని. అన్నయ్య ఆ పెప్పర్ స్ప్రే నాకు కూడా ఇవ్వవా? నీకు ఏం అక్కర్లేదమ్మా, నీ అందమైన శ్రీరామ రక్ష. ఇగో రండి మనం పూజ చేసుకుందాం, పదండి. వయసు అయిపోయిన తర్వాత వయసుకొచ్చాం అంటారేంటండి? నేనేంటో తెలుసా? ఏంటి? చిటికేస్తే 1000 మంది వస్తారు ఇక్కడికి. ఆ 1000 మందిలో ఆల్రెడీ 900 మంది నేను చిటికేసిన వాళ్ళు అయి ఉంటారు సార్. సైడ్ ప్లీజ్. హాయ్. హాయ్. ఏం మాట్లాడతారు మీరు? ఒక్క ఛాన్స్ ఇస్తే నీ గుండెలో కుర్చీ వేసుకుని కూర్చుని సెటిల్ అయిపోతాను. అక్కడ అంత పెద్ద కుర్చీ అయితే అక్కడ కూర్చోకుండా బొగడలో దీని గుండెలో చిన్న కుర్చీ వేసుకుని కూర్చుంటారా? నిన్ను చూస్తూ ఉంటే 10 మార్కుల బోర్డు టపా టపా లేపాలనిపిస్తుంది. సరే గానీ మనం ఇక్కడ ముగ్గురు ఉన్నాం, వాళ్ళు ఐదుగురు ఉన్నారు, మరి పరిస్థితి ఏంటి? మనం ఇద్దరు ఆల్రెడీ సెట్ చేసాం. సెట్ చేశారా? వస్తున్నారు. హే సన్ రైజ్. వల్ల ఎంత మంది అన్నయ్యలు బాధపడుతున్నారు జన్మలో చూడలేదు తెలుసా? ఇలాంటి డైలాగ్ ఎంత మంది చెప్పాడు తెలుసా? దీని గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఏయ్ బా, నేను ఫిక్స్ ఫ్రెండ్స్. నేను అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోండి. జీవాకి సెకండ్ అమ్మాయి కరెక్ట్. ఆహా నాకు అది కాదు, ఇంకా పెద్దది ఉంది. ఇదిగో ఇది పెద్ద మ్యాచ్. ఎలా ఉన్నాయి మొహం పక్కలే?
మీరందరూ పంచుకుంటున్నారు కదా, నాకు ఎవరినొకరిని పంచండి అన్న. చూడరా ఎవరు. అగో నేను చేసుకుందని. ఎందుకురా, మీ అందరికి బుట్ట బొమ్మ, నాకేమో దిష్టి బొమ్మ. ఒక్కసారి నీ కళ్ళతో కాదు సుధీర్ గారి కళ్ళతో చూడు. అబ్బా ఐశ్వర్య రైలో ఉందండి ఇది. ఇలా పంచుకోవడం కాదు, ముందు వాళ్ళ మనసులో స్థానం సంపాదించాలి. మీరు ఒక డైలాగ్ చెప్పి అమ్మాయిని పడేసేయండి. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదు నాకు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చి. ఏంటి బ్రో, పెద్ద ఆయన అంత హుషారుగా ఉంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక డైలాగ్ చెప్పేసే. నేను ఆయనలాగా డైలాగ్ చెప్పను రా, నేను పాట పాడి పాడేస్తా. కదిలే క్షణమా చెలియేగని నన్నే మరిచా తన పేరుని తెలిచా మదినే అడిగా తన ఊసే. అమ్మాయిలు పడేసి నీకు చెప్పాల్సి వస్తుంది రా, నాకు నేను అలిసిపోయాను రా, ప్లీజ్ రా. ఏ గోకి గోక అడిగా 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 అని అడిగితే కొడతారా? నన్ను చాలా మంది కొట్టారు. నన్ను కొట్టారా? ఎందుకంటే నేను నీళ్ళకి కాదు, నేను పెళ్లి చేసుకుంటావని అడిగా. అలా కూడా అడగొచ్చా? మీరు లోపలికి రండి. అడిగా నేను చాలా మంది అడిగి ఎవడ ఒప్పుకోలేదు. అన్నయ్య మేము లోపలికి వెళ్తామన్నయ్య. నీకు అన్నయ్య ఎవరన్నా ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. అవునా, ఏం చేస్తున్నాడు? ఆర్మీలో ఉన్నాడు. ఉడుము కాదమ్మా, అది ఊరు ఊరు. ఊరులు వస్తున్నాయి. నువ్వేంట్రా, ఎలా ఉన్నావు? అడ్రా ఏంటి ఊరు ఉంటే ఏంట్రా, ఏడు చాలా పట్టుకుంటారా? ఊరు అంటే భయం సార్ మాకు. నన్ను పట్టుకోవచ్చు కదా వచ్చి. మీరు ఊరు కంటే డేంజర్ సార్. పెద్ద చెల్లేది, మీ పెద్ద నేడరా? అమ్మా ఉరిమింది. ఊరుక బంగారం, ఇలాంటి చిన్న చిన్న ఉరుములకి భయపడితే పెద్ద పెద్ద ఉరుములు చాలా ఉన్నాయి. పడుకుంటామన్నయ్య. ఇక్కడే పడుకోండి, మీరు లోపలికి వెళ్ళండి. నా కోసం అందరు కాపలా కాసారు, ఇప్పుడు నేను కాపలా కాయాల్సి వస్తుంది. వాడున్నంత వరకు మనల్ని అమ్మాయిల దగ్గర కూడా పోనీయాడు. ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది నోకరాజు. చీర పట్టరా, టీమ్ లీడర్ అయినప్పటి నుంచి ఏం చేయదులని అప్పుడు అనుకుంటారు అందరు. కనీసం చీర అన్న తీసుకొస్తా. టీమ్ లీడరా? అడిగా అడిగా ఒకసారి తిరగమని అడిగా తిరిగా తిరిగా నీ కోసమే. కదానా yes, నువ్వేం చేస్తావు ఇక్కడ? చీర కట్టుకుంటున్నాడు ఏంటి? అంటే నన్ను మానిపులేట్ చేశారు మా చెల్లి. ఏంట్రా ఇది, పక్కన రా, సిగ్గు లేదురా మీకు. అరే నువ్వు చాలా డేంజర్ గా ఉన్నారా? నువ్వు పైకిలే తిన్నాలా? పైకిలే తిన్నావా లేదా అంట? ఎన్ని తిన్నామే మేము. లోపలికి వెళ్ళండి. మరుసటి రోజు. ఈ రోజు రాఖీ పండుగ, నీకు రాఖీ కడతాం. కట్టండి, ఇది ఒకటి ఉందా? ఈ పక్కన వాళ్ళకి కూడా రాఖీలు కట్టిచ్చేస్తే వాళ్ళు అన్నయ్యలు అయిపోతారు, అప్పుడు మా చెల్లెలు వెనకాతలు పడరు. అమ్మా చెల్లెమ్మ, నాతో పాటు దేవుడు ఇచ్చిన నలుగురు అన్నయ్యలు ఉన్నారమ్మా, అవును పరిచయం చేస్తారండి. కదానా అండ్ డ్రెస్ ఆఫ్ ద బొకడా బ్యాచ్. చెల్లెలరా కట్టండి రాఖీలు. అంత లేదు, ఎందుకు కట్టించుకోరా? కట్టించుకుంటావరా? నాకు షరతు ఏదైనా చేస్తా. ఏదన్నా చెల్లెల కోసం ప్రాణాలు ఇస్తారా? ఏమన్నా చేస్తావా? ఏదైనా చేస్తా. నువ్వు రష్మితో రాఖీ కట్టించుకో, మేము అందరితో రాఖీ కట్టించుకో. మీరు లోపల పదండి, పై కట్టారుగా చాలా, ఊరంతా కడతారా? ప్రాణం ఇస్తా అన్న కదరా. ప్రాణం ఇస్తా అన్న, ప్రాణం కన్నా ఎక్కువ అడుగుతున్నారు. ఇలా అయితే వాళ్ళ చెల్లెల్ని మనకిచ్చి పెళ్లి చేయడు బ్రో. వీడు అడ్డ తప్పుకోవాలంటే మనకి వీడికి పెళ్లి చేయాలంటే అవును. ఇప్పుడు అమ్మాయి కావాలి, 8 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తాడు కదా. ఓకే నేను ఒక్కసారి మాట్లాడేసి వస్తాను.
బేసికలీ ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది కదా, రాజమౌళి గారు హీరోయిన్ కోసం చూస్తున్నట నీకు ఓకేనా? ఓకే డబుల్ ఓకే. ఓకేనా? ఓకే. ఇది గుర్తు పెట్టుకో. వస్తా ఇప్పుడే. అరే బొకడా, అరే బా బా బా. ఏంటి బావా ఏంటి? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకు తెలుసు 8 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మా నలుగురికి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలంటే నీకు ఆవిడతో నేను పెళ్లి ఫిక్స్ చేస్తా. చూస్తావా? రష్మి ఓకేనా? ఫస్ట్ చెల్లెలకి పెళ్లి చేసి అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు. నీకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి. నువ్వు నా దగ్గర ఉండమ్మా, నేను జాగ్రత్త చూసుకుంటాను. లోపలికి వెళ్ళే. చెల్లెలు పెళ్లి చేస్తావు, రెస్పాన్సిబిలిటీ తీర్పింది. నెక్స్ట్ మనమే స్టార్ట్ చేయి. అడిగా అడిగా చెప్పాడు కదా మన ఇద్దరికి. రవి ఏమన్నాడు? రవి నువ్వు పెళ్లి చేసుకుంటావు అని చెప్పని అన్నాడు. ఓకే అని కూడా అన్నావు. ఇందాక నువ్వు అడిగితే ఓకేనా అంటే? అది రవి అన్నాడు ఏంటంటే, ఆర్ఆర్ఆర్ సినిమాకి నన్ను హీరోయిన్ గా తీసుకుంటున్నారని దానికి ఓకే చెప్పా. నువ్వు పెళ్లికి ఓకే అనలేదా? అంటే హీరోలు అయ్యారు, నువ్వు హీరోయిన్ ఏమో, నేనేం బొహడాగండి అయ్యాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పెళ్లి కావాలా? కావాలి. ఇదే కదా పెళ్లి? ఈ పెళ్ళ? ఈ పెళ్లి. వండర్ఫుల్ గాడ్ సార్, నిజంగా చెప్పగానే ఇంత స్పోర్టివ్ గా వచ్చి పర్ఫార్మ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి. హౌ ఆర్ యు? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్ 300 ఎపిసోడ్. రోజా గారు ఎలా అనిపించింది? సుధీర్ ని ఒక 5 మంది చెల్లెలకి అన్నయ్యగా ఊహించుకుంటేనే అసలు వేరే లెవెల్ లో ఉంది అసలు స్కిట్. నాకు బాగా నచ్చింది మనో గారు క్యూట్ క్యూట్ చప్పి చప్పి చిక్స్ తో భలే చేశారు అసలు. మనో గారు ఏంటి సార్ ఈ వేరియేషన్ మీలోని? ఒరిజినల్ గా ఇదే గెటప్. రోజా గారు పక్కన ఉన్నాను కాబట్టి హైలైట్ కొన్నా. సో జీవన్ సెలబ్రేషన్స్ లో హైలైట్ అయింది మీ స్కిట్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.